పశ్చిమ గోదావరి జిల్లా చింతల్పూడిలో సీనియర్ పాత్రికేయులు కటకం శేషగిరిరావు అకాల మరణానికి చింతిస్తూ వారి కుటుంబానికి మిషన్ హోప్ స్వచ్ఛంద సేవా సంస్థ అధినేత శ్రీ సొంగ రోషన్ కుమార్ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులు అయిన టి సరోజిని కలిసి జూన్ నెల నుంచి 6 నెలల పాటు నిత్యావసర సరుకులు అందించండి అని మిషన్ హోప్ టీం సభ్యులకు తెలియజేశారు. పాత్రికేయ మిత్రులకు మిషన్ హోప్ ఎప్పుడూ అండగా ఉంటుంది అని మిషన్ హోప్ స్వచ్ఛంద సంస్థ అధినేత రోషన్ కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మిషన్ హోప్ టీం సభ్యులు పాల్గొన్నారు. నేను ఉన్నానని చెప్పి స్వరసేవ అనేది నిజంగా సార్ రోషన్ కుమార్ గారు అందరికి 100% మీలాంటి మంచి మనుషులు ఆ దేవుడు ఆయుర్వేదం కల్పించాలని ఈ కుటుంబం మొత్తం చందం చూడాలని చెప్పేసి మా జర్నలిస్ట్ అందరి తరఫున మేము మంచి సహృదయంతో మేము కోరుకుంటున్నాం సార్. తప్పకుండా మీ యొక్క మంచి మనిషికి మంచి జరుగుతుంది, ముందు భవిష్యత్తులో కూడా మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం సార్. మీరు చేసే ఈ సహాయ కార్యక్రమాలన్నీ కూడాను పేదవారికి నిజంగా నిజమైన పేదవారికి అందించడం అనేది గొప్ప విషయం సార్. మరి రానున్న కాలంలో కూడా మన కటకం శేషగిరి గారి యొక్క కుటుంబానికి సొంగ రోషన్ కుమార్ గారి యొక్క స్ఫూర్తితో మేము కూడా అంటే మేము మా ప్రశ్నల తరఫున కూడాను వారికి పేదోడుగా అంటే జనరల్గా సాయం చేస్తున్నారు. అలా కాకుండా ఒక కుటుంబంలో ఒక కొడుకు ఎలా ఉంటాడో ఫోన్ చేస్తే బాబు ఇది పట్టరా, బాబు హాస్పిటల్ తీసుకెళ్ళరా, వారికి చేయూత ఇవ్వాలి ఇస్తామని చెప్పేసి మేము ఈ సందర్భంలో తెలియజేస్తున్నాము. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి సభ్యులందరికీ, ఇంకపాలెం ప్రశ్న ప్రజలు లతీఫ్ గారికి, అలాగే మా ఏపీ నాగ చిన్నారావు గారికి, రోషన్ కుమార్ గారికి, ముఖ్యంగా ఆయన ఆయనే కదా ఆయనకి ప్రత్యేకంగా ఆయన సంప్రదించి ఆయన చెప్పిన ప్రకారం వాటిని ఫాలో అవుతూ ఉండేవాడు. ఈ విషయం నేను వాట్సాప్లో పెట్టిన వెంటనే రోషన్ కుమార్ గారు చూసి సార్ మరి వారికి మనం ఏదైనా సహాయం చేద్దామని చెప్పి అడిగారు, చెప్పారు. చెప్పిన వెంటనే నేను అలాగే సార్ మీ ఇష్టం మీరు ఏదైతే చేయండి చెప్పిన వెంటనే ప్రకాష్ గారిని నాకు ఇంట్రడ్యూస్ చేసి ప్రకాష్ గారితో మాట్లాడి మీరు ఇంట్రడ్యూస్ నిర్ణయించండి అని చెప్పి అన్నప్పుడు ప్రకాష్ గారు స్పందించి వెంటనే ఇలా ఎలా చేద్దాం అన్నారు. ప్రతి నెల ఇంటికి సరిపడా సరుకులు అలాగే ఒక 5 కార్యక్రమానికి ప్రతి నెల కొంత పెన్షన్ కింద 1,000 రూపాయలు ఇలాగ ఇవ్వాలని నిర్ణయించి సారు ప్రమాణించారు. సార్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఆయన అక్కడ ఇచ్చిన వారు కాబట్టి నేను నమస్కారం చేయకూడదు, అందుకే దీవిస్తాను. ఆయన ఇలాగే చెత్త మంది సహాయం చేయాలని కోరుకుంటున్నాను.